సో ఇటీవల కొద్ది రోజుల క్రితమే కదా ఎన్కౌంటర్లో చనిపోయారు. అంటే ఏ స్టేజ్, అంటే ఎప్పుడు మీరు ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత తెలిసిందా? అంటే ఎన్కౌంటర్ కూడా మీ ఏరియాలో జరిగినట్టుంది కదా. తాడోయ్ మండలం నర్సాపూర్ ప్రాంతంలో నాన్న ఎన్కౌంటర్ అయి చనిపోవడం జరిగింది. నర్సాపూర్ గుట్టలలో ఆ టైంలో నేను చాలా చిన్నపిల్లను అప్పుడు. సో మీ చిన్న ఏజ్లోనే చనిపోయారు? నా చిన్న ఏజ్లోనే నాన్నగారు చనిపోవడం, బాబాయ్ కూడా నా చిన్న ఏజ్లోనే చనిపోవడము, అవన్నీ నేను కళతో చూస్తూనే వచ్చాను. బాగా 3-4 ఇయర్స్ ఉంటాయి మీ ఏజ్ అప్పుడు. 1997లో బాబాయ్ చనిపోయారు. సో అంటే మీకు ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా నాన్నగారితో? నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు మా అడవి, మా ఊరు పక్కన అడవిలోకి మా నాన్నమ్మ వీళ్ళంతా నన్ను ఎత్తుకొని అడవిలోకి తీసుకెళ్ళడం, అక్కడ పల్లీలు మా నాన్న చేతిలో పెడితే నేను దాన్ని తినడం, నాన్నమ్మ దగ్గర ఇట్లా ఏమని చెప్పేసి ఆయన చూడడము, మీరు రండి బయటికి. నేను స్కూల్కి వెళ్తా ఉంటే అక్కడ అందరూ టిఫిన్ బాక్సులు తీసుకొచ్చి వాళ్ళకి తినిపిస్తా ఉన్నారు, మీరు అమ్మ నాన్న నాతో ఎందుకు ఉండరు, మీరు లోపల ఎందుకు ఉంటారు అని చెప్పేసి ఆ టైంలో నేను అడగడం. నాన్న కొంచెం ఎమోషనల్ అయ్యి పైకి చూస్తుంటుండే. ఓకే, అదొక్కటి చాలా జ్ఞాపకం నాకు. ఓకే, సో తర్వాత అమ్మ బయటకు వచ్చినట్టున్నారు కదా? అవును. సో ఎన్ని రోజులు ఉన్నారు మీతో అమ్మ, ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? నా 7th క్లాస్లో అమ్మ చనిపోయింది. నా 7th క్లాస్లో చనిపోయింది అమ్మ. చాలా రోజులు నా కోసం కష్టపడింది. ఉన్నది మీతో కలిసి ఉన్నది? కలిసి ఉంది. సో చిన్నప్పుడు దూరంగా ఉన్నా? చిన్నప్పుడు దూరంగా ఉన్నా, తర్వాత నా కోసం బయటకు వచ్చింది, నాతో నా కోసం చాలా కష్టపడింది. ఓకే, బాగా ఇది ఉంటుంది అనుకోకుండా అనారోగ్యమై చనిపోవడం జరిగింది. సో అంటే నేను ఇక్కడ ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, సో ఆమెది కూడా నక్సల్ బ్యాక్గ్రౌండ్, తను స్వయంగా దళాలలో పనిచేసిన జనశక్తి నాయకురాలు. సో ఆమెని కౌంటర్ చేయడం కోసం మీ కుటుంబ నేపథ్యం పనికొస్తుందేమో అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆలోచించి టికెట్ ఇచ్చిందని, అంటే బీఆర్ఎస్ ఆలోచించి అలాంటి టికెట్ ఇచ్చిందా మీకు అన్నది ఒక అభిప్రాయం ఉంది. సో అది ఇది వాస్తవం అంటారా, లేదంటే మీ ప్రజాసేవ గుణం చూసి, లేదంటే మీ రాజకీయాలలో మీ యాక్టివ్నెస్ చూసి ఇచ్చారనుకుంటున్నారా? నాలో ఉన్న పని చేయాలన్న కసిని చూసి ఇచ్చిందండి. నేను ఈ పని చేస్తా అంటే ప్రజల కోసము. నేను ఇంత చిన్నప్పుడే రాజకీయాన్ని అనుకున్నా, నేను 24-25 ఏళ్ళకే రాజకీయాలను ఎన్నుకొని నాకు ఎటువంటి తోడు లేకపోయినా నేను ప్రజాసేవ చేయాలని చెప్పేసి ముందటికి వచ్చినాను. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి అమ్మాయికి ఇస్తే, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఇస్తే ఇంకా ప్రజాసేవ ఎక్కువ చేస్తారు అని అనే ఉద్దేశంతో నాకు ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తాను. సో అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాస్క్ పెద్దది, ఎందుకంటే బీఆర్ఎస్ ఈ సీట్ని కోల్పోయిన తర్వాత వరుసగా గెలుస్తూ వస్తుంది. సో ఈ టైంలో మీరు మీ అభ్యర్థి బహుశా ఆమెనే కావచ్చు, రేపు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటిస్తే ఆమెనే అభ్యర్థి అవుతారు. సో ఆమెను ఎదుర్కోవడానికి, లేదంటే కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి, అంటే మీ దగ్గర ఉన్న ప్లానింగ్ ఏముంది? అంటే వ్యక్తిగతంగా, అంటే పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ఉంటుంది, ఆ ప్రచారాలు చేస్తారు, లేదంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకుంటారు, లేదంటే డెవలప్మెంట్ గురించి చేస్తారు. అది కాకుండా ప్రత్యేకంగా నాగజ్యోతి ప్రణాళిక ఏమైనా ఉందా ములుగు నియోజకవర్గం కోసం? నేను ఒక 2-3 పాయింట్స్ అయితే చేసుకున్నానండి. ఒక 2 సార్లు తన ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, 2 సార్లు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఓకే, అవును, ప్రజలకు అభివృద్ధి అనేది చేయటంలో వెనుకంజలో ఉన్నారు. అది అందరికీ, ఈ ములుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందరికీ ఆ పాయింట్ని రేస్ చేస్తాను. పర్సనల్ అటాక్ అయితే చేయను, ఆ పర్సనల్ విషయాలు నాకు అవసరం లేదు. రాజకీయ పరంగానే విమర్శ చేస్తాను. నేను ఎప్పుడైతే నేను సర్పంచ్గా అయ్యానో, ఎప్పుడైతే జడ్పీటీసీ అయ్యానో, నా ఊర్లో అంటే అంతకుముందు పరిస్థితి, అంతకుముందు ఉన్న పరిస్థితి, బురదలో నడిచి వెళ్ళే వాళ్ళం మోకాళ్ళ లోతు బురద ఉండేది, చాలా దారుణంగా ఉంటుండే రోడ్లన్నీ కూడా. ఎప్పుడైతే నాకు జడ్పీటీసీ అవకాశం వచ్చి జడ్పీ వైస్ చైర్మన్ అయ్యానో, నేను అభివృద్ధి చేసుకోవడానికి చాలా పాటలు పడ్డాను. నాకు వెంటనే నేను మంత్రి గారిని అడిగిన వెంటనే నాకు శాంక్షన్స్ ఇవ్వడము, పని చేయటము, అక్కడ లోకల్లో రోడ్లు శాంక్షన్స్ వేసి అన్నీ నా ఊరిని, నా ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఈ 2 సార్లు వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? ఇంత సమయం ఎందుకు పట్టింది? 10 ఇయర్స్ ఆల్మోస్ట్. ఒక వాళ్ళు 30 ఇయర్స్ నుంచి రాజకీయాలలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మేము వచ్చేదాకా అసలు ఈ పనులన్నీ ఎందుకు ఆగున్నాయి? చాలా త్వరగా అయిపోయే పనులు,
ఎందుకు వెనకాలకు పోతున్నారు? వాళ్ళ స్వంత గ్రామంలో కూడా చాలా పనులు కాలేదు. ఎమ్మెల్యే అవును అంటే మీ ప్రభుత్వం సహకరించలేదేమో, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కదా. అయ్యో, ప్రభుత్వం సహకరించకపోతే ఇక్కడ మనం చూసుకోండి, చాలా చూసుకోండి, ఈ ములుగు ప్రాంతం అంతా తిరగండి. ప్రభుత్వం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేస్తున్న గొడవ అదే కదా, మాకు నిధులు ఇవ్వడం లేదు, వాళ్ళ వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళ ఇన్ఛార్జీలకు నిజంగా నిధులు ఇవ్వకపోతే అండి. ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్టయితే కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ కడుతున్నాము, మెడికల్ కాలేజ్ కడుతున్నాము, ఇంకా చాలా ఇక్కడ చేసినటువంటి పొడి భూములకు పట్టాలు ఇచ్చినాం. ఎంతమందికి ఇచ్చారు పొడి భూములకు ఇక్కడ? అసలు ఎంతమంది, ఎంత డిమాండ్? 7000 మంది. యాక్చువల్గా డిమాండ్ ఎంత ఉంది? డిమాండ్ దాదాపు అంతే ఉందండి. ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రెండు గిరిజనులు, గిరిజనేతరులు అని చెప్పేసి అన్నీ, అంటే గిరిజనులతో పాటు వెనకటి నుంచి 1950s నుంచి కలిసి ఉన్నటువంటి సాంప్రదాయ కులాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పొడి భూములతో వాళ్ళు కూడా మామైకమ్మ చేసుకుంటున్నటువంటి అది ఉంది. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత గిరిజనేతర ప్రాంత గిరిజనేతరులందరికీ కూడా అన్యాయం చేసిందండి. అప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించలేదు, ఆ చట్టంలోనే కల్పించలేదు. దానివల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులతో పాటు సాంప్రదాయంగా బతికినటువంటి, ముందు నుంచి బతికినటువంటి ఇక్కడ వీళ్ళతో పాటు బతికిన వాళ్ళకు కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము ప్రతిపాదనలు పంపించాము కేంద్రానికి. వీళ్ళందరికీ మేము సహకరిస్తున్నాము, ఇద్దరికి కూడా మేము అండగా ఉంటాం. ఓకే, గిరిజనులకు అండగా ఉంటాం, గిరిజన ఇతరులకి అండగా ఉంటాం. బీజేపీ అంటే ఇటీవల యాక్చువల్ ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలోనే, అంటే స్టేట్ డివిజన్ జరిగేటప్పుడే గిరిజన యూనివర్సిటీని ఆ రోజు ప్రతిపాదించి అప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని అనౌన్స్ చేసి, దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఎన్నికల కోణంగానే చూస్తారు. అంతేనా? ఎందుకనంటే ఎప్పుడో ఇవ్వాల్సింది. ఆంధ్రాలో ఇప్పటికీ 3-4 బ్యాచెస్ అయిపోయినాయి. ఓకే, ఈ మేము ఎప్పుడో భూమిని ఇచ్చినాం. మొన్నటి దాకా కూడా బీజేపీ నాయకులు చాలామంది కూడా ఏమంటుండే, కేసీఆర్ గారు ల్యాండ్ ఇవ్వట్లేదు మేము యూనివర్సిటీ ఇస్తామని అంటే, కేసీఆర్ గారు ల్యాండ్ ఇవ్వట్లేదు మేము యూనివర్సిటీ ఇస్తామంటే అని చెప్పేసి మాట్లాడారు. కానీ నిన్న వచ్చి ఆయన ప్రకటించి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు ఎప్పుడో ల్యాండ్ ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు గిరిజన యూనివర్సిటీ కోసం. వాళ్ళే జాప్యం చేస్తూ 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 రాజకీయాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు ఎన్నికల ముందు ఇవ్వడము, దానికి సమ్మక్క సార్లమ్మ అని పెట్టి ఏదైతే గిరిజన ప్రజల మనోభావాలు ఆ సెంటిమెంట్ని ఉపయోగించి ఓట్లను క్యాష్ చేసుకుందామని చెప్పేసి చూస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఉద్యమాలలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా చైతన్యవంతులు. వాళ్ళకి ఎవరు చేస్తున్నారు ఏంటి అని అనేది తెలుసు. వాళ్ళు ఎన్నికల్లో ఓట్లలో మంచి నిర్ణయం తీసుకుంటారు.